సో హాయ్ గాయస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ లోకల్ ట్రక్ ఫాలో. సో ఈరోజు వీడియో టాపిక్ వచ్చేసి మనకు బీరకాయ లోడింగ్ అయితే ఉంది. సో మనం ఇది బీరకాయ లోడింగ్ ఎలా లోడ్ చేశారనేది ఈ వీడియోలో నేను తెలియజేస్తాను. సో అంతవరకు మన వీడియో స్కిప్ చేయకుండా అయితే మీరు చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో ఇక్కడ చూశారు కదా చైన్లు ఎలా వేసారో, సేమ్ కొట్టం మాదిరిగా అయితే వేసినారు. మనకు ఇప్పుడు లోడింగ్ పాయింట్ వచ్చేసి మనకు కనీసం 1 కిలోమీటర్ దూరంలో అయితే ఉంటుంది. మనకు ఇది హాజర్ నుంచి అయితే లోడింగ్ వచ్చింది. ఇది లోడింగ్ వచ్చేసి మనకు జంగారెడ్డి గూడెంకి అనమాట. ఈ టైమింగ్ లోడ్ అయితే ఇచ్చేసినారు మనకైతే 11 గంటల్లో మనం అయితే జంగారెడ్డి గూడెంలో పెట్టాలి. మనకు తొందరగా లోడ్ అయితే తొందరగా పెట్టచ్చు. సో అక్కడ ముందర పోతున్నారు కదా వాళ్ళే ఓనర్లు అనమాట. వాళ్ళు మనకి లోడింగ్ పాయింట్ చూపిస్తున్నారని వాళ్ళు ముందరకు వెళ్తున్నారు. ఇప్పుడు వాళ్ళ వెనకనే మనం వెళ్ళాలి. అది కాక ఈ దారిలో చాలా ముళ్ళు అయితే ఉన్నాయి, టైర్లకు అయితే గుచ్చుకుంటున్నాయి. కానీ పెద్ద ముళ్ళు అయితే గుచ్చుకుంటే టైర్లు పంచర్ పడే అవకాశం ఉంటుంది. అందుకోసం చూసి జాగ్రత్తగా అయితే తోలాలి. మన ఓడు దిగి ముళ్ళు గుచ్చుకుని ఉంటే తీసొచ్చినాడు, అదేం పెద్ద ముళ్ళు అయితే కాదు. సో మనం అయితే ఫ్రీగా పోవచ్చు. సో మనం దగ్గర దగ్గరకి అయితే వచ్చేసినాం అనమాట. ఇది ఇక్కడ బండ కనబడుతుంది కదా, మనం లోడింగ్ పాయింట్ అదే అనమాట. కానీ మనం బండ మీద అయితే కాదు, వాళ్ళు ఇక్కడే ఎక్కడన్నా కొంచెం ప్లేస్ ఉన్న చోట పార్కింగ్ చేసుకొని ఉన్నారు. కానీ ఇక్కడ పార్కింగ్ ఎక్కడైతే కనబడలేదు. ఈ రూట్లో అయితే ట్రాక్టర్లు బండ్లు ఎడ్ల బండ్లు పోతాయన్నమాట. అందుకోసం మనం ఒక సైడ్ చూసి మాకున్నాం, ఇక్కడైతే బాగుంది ఇక్కడే పెట్టుకుందాం మరి బండి అయితే. ఇప్పుడు ఈ విధంగా అయితే చేనులో నుంచి బీరకాయలు తెంపుకొచ్చి ఇలా బ్యాగ్లో కొంచెం గడ్డి వేసి ఇలా అయితే ప్యాకింగ్ చేస్తారనమాట. ఈ బ్యాగ్ వచ్చేసి 52-55 కాటికి వెయిట్ అయితే రావచ్చు. మన అందాజు అయితే నేను అంటే 57 వరకు రావచ్చు అనుకుంటున్నాను నేనైతే. సో ఆమె ఏమో చెప్తుంది వినండి. ఇప్పటి నుంచి మళ్ళీ పది గంటలకు వచ్చి ఇంట్లో దింపరండి. ఎంతమంది వస్తుంది మొత్తానికి? ఈ కూలర్లు 10 గంటలకు వచ్చి 2 గంటలలోపు మొత్తం 56 సంచులు అయితే విరిచినారు ఈ బీరకాయలు. ఇది 8వ కోత అంట ఇదైతే. సో 8వ కోత అంటే ఇది ఇప్పుడు వేసుకోవాలి, 9వ కోత అంట. ఆమె చెప్పింది ఏంటంటే ఇది కొట్టాలు వేసుకోవడానికి మాకు ఎక్కువ ఖర్చు అయితే వస్తుంది. ఈ పంటకి మొత్తం బొంగులకి దారాలకి ఎక్కువ ఖర్చులు వస్తాయి. ఈ ప్యాకింగ్ చేయడానికి వీళ్ళు దారము దబ్బరం అయితే వాడతారు అన్నమాట. దబ్బరంతో తీసుకొని దానికి అయితే కుడతారు. సో ఇలా అయితే ట్రాక్టర్ ఉంది, ట్రాక్టర్లో మొత్తం వేసుకొని వచ్చి మన బండి దగ్గరికి తెచ్చి లోడింగ్ చేస్తారన్నమాట. సో లోడింగ్ చేసేదైతే కన్నా వాళ్ళే, కానీ వాళ్ళకి మామూలు డ్రైవర్ మామూలు అనేది 200 అయితే ఇవ్వాలంట. అంటే అమాలీలకు ఇస్తారు కదా అలా అయితే ఇవ్వాలన్నమాట. ఒక్క సంచి లేపడానికి 3 ట్రై చేస్తున్నారు, కానీ లేయడానికి చాలా కష్టమైంది. అది 55-56 కట్టు వస్తుంది. అది వెయిట్ ఎంత వస్తుందో మీకు కాట దగ్గరకు వెళ్ళి కూడా చూపిస్తా, చూడండి. అది బైపాస్ అయింది అండి.
మొత్తానికి ట్రాక్టర్ని లోడ్ చేసుకొని మన బండి దగ్గరికి అయితే వచ్చినారు. ఇక్కడైతే లోడ్ చేస్తున్నారు. దీని కాట ఎంత వస్తుందో అనేది మీకు చూపిస్తారు, చూడండి. చూస్తున్నారు కదా 57 కేజీల అయితే వచ్చింది. ఇదైతే ఇలా అనమాట, ఇలా మొత్తానికి లోడ్ చేసి మనకు పంపిస్తారనమాట. మొత్తానికి మనకి ఎన్ని 55 అయితే వేసామన్నారు. ఈ 55 వేసిన తర్వాత మనం జంగారెడ్డి గూడెంలో అన్లోడ్ చేయాలన్నమాట. సెకండ్ ట్రిప్ వెళ్ళి మరీ వేసుకొచ్చింది. ఫస్ట్ ట్రిప్కి మాత్రం 28 సంచులు అయితే వేసుకొచ్చింది ఇది. మరి సెకండ్ ట్రిప్కి మరీ 28 సంచులు అయితే వేసుకొచ్చింది. మేము 50 సంచుల కన్నా ఎక్కువ వేసుకోమో మేమంటున్నాము, కానీ వాళ్ళు 55 సంచులు వేసుకోవాలంటున్నారు. 50 సంచులు వేసుకున్నా కూడా మనకి 3 టన్ కాటుకు వస్తుంది చాలు. ఇదంతా చాలు అంటూ మేమంటుంటే వాళ్ళు 55 సంచులు వేస్తామన్నారు, కానీ వాళ్ళు ఇష్టం చేస్తేనని మేము అనుకుంటున్నాము. మేము ఇంకా లోడ్ అయితే పూర్తిగా అయితే అయిపోయింది. ఇంకా ముందర అయితే కాకరకాయలు ఉన్నాయన్నారు, కానీ మేము వేసుకోమన్నాం. డైరెక్ట్గా మేము బయలుదేరదే మనమైతే. ఇప్పుడు ఈ దారిలో కొంచెం గుంతలు ఉండే కొంచెం చూసుకొని పోవాలన్నమాట. మన వెనక బ్యాక్ సైడ్ టైర్ చూడండి ఒకసారి, గుంతల్లో పడినప్పుడు మాత్రం మోగుతాయి బండ్లు. అయితే అంతగా లోడింగ్ అయితే ఉండదు, కానీ వర్షం ఫుల్ ఉంది ఇక్కడైతే. చూడండి వర్షం ఎలా వస్తుందో, ఫుల్ వర్షం కురుస్తుంది. ఇంకా మనం ఇంకా బర్రెల గాట్లకి పోతే మాత్రం ఇంకా ఫుల్ వర్షం ఉంటుంది. ఇప్పుడు మనం వెళ్ళేది జంగారెడ్డి గూడెంకి అనమాట. ఈ వాళ్ళు ఈ టైం ఇచ్చేసి మనకు 11 గంటలు అయితే ఇచ్చినారు. ఆ టైం వరకు మనం పెట్టాలన్నమాట మార్కెట్లో. ఏమో పెడతామో పెట్టలేమో మనకైతే తెలియదు. ఇంకా మనం బండి అయితే కొట్టుడు కొట్టాలి ఇంకా ఇప్పటి నుంచి. ఇంకా దారి చాలా గుంతలు గుంతలు అయితే ఉంది అన్నమాట. మనం ఇప్పుడు అక్కడ కనపడుతున్న దారం ఉంది కదా, అక్కడైతే మనం రైట్ సైడ్ తిప్పుకోవాలన్నమాట. రైట్ సైడ్ తిప్పుకుంటే ఆదం నుంచి పోతాం. ఇక్కడ నుంచి లెఫ్ట్ సైడ్ నుంచి వెళ్తున్నా కూడా మనకు ఆస్పర్ తగిలి పోతాం అన్నమాట. కానీ మనకి ఇక్కడే దగ్గర కాబట్టి మనం ఇక్కడికి పోతాం. అదికాక ఊర్లో కొన్ని డబ్బులు ఇచ్చుకునేది ఉంది డీజిల్కి, అందుకోసం మనం అయితే ఇప్పుడు రైట్ సైడ్కి అయితే తిప్పుకోవాలి. రైట్ సైడ్ తిప్పుకుంటే మనకు ఆదం వస్తుంది అన్నమాట. వర్షం అయితే ఫుల్ కురుస్తుంది చెప్పుకోరాదు మనం. ఈ వీడియో అయితే ఇంతనే. మరి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.